ప్రకాశిస్తున్నాడు అంటే ఆయన స్వరూపం అలాగే మనం కూడా ఆ
అదేంటి ఉదాహరణది మన స్వరూపం అది. కాబట్టి మనం ఒకదాని తర్వాత మనం ఒకదాన్ని అలా తెలుసుకుంటూనే ఉంటాం. పదేళ్ళు వస్తాయి పిల్లాడికి, అయినా తెలుసుకుంటూనే ఉంటాడు. పాతికేళ్ళు వస్తాయి, యూనివర్సిటీలో ఏదో డిగ్రీ పిహెచ్డీ ఏదో పట్టుకుంటాడు, అయినా తెలుసుకుంటూనే ఉంటాడు. మనకి పొద్దున్నే న్యూస్ పేపర్ రాగానే దాన్ని చదివేయాలని అందరికీ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఒకప్పుడు అలా ఉండేది, మధ్యకాలంలో న్యూస్ పేపర్లు చదువుతున్నారు మాట్లాడుతున్నారు మేము వెళ్ళాము. ఒకప్పుడు న్యూస్ పేపర్లు వచ్చితే తప్పకుండా చదివేసేయాలని ఆకుంటాం, కుర్చీలో వాళ్ళ కుర్చీలో కూర్చొని చదివేది. దాంట్లో రెండో సమస్య, వాళ్ళ కుర్చీలో కూర్చోవడం మూలక వెన్ను ముక్కకి మంచిది కాదు, సయాటికా ఇత్యాది ప్రాబ్లమ్స్ వస్తాయి. న్యూస్ పేపర్ చదవడం మూలంగా బుద్ధికి మంచిది, బుద్ధికి పదును పెట్టేది ఏమీ ఉండదు. దాంట్లో ఏమైనా మంచి ఆర్టికల్స్ ఉంటే పర్వాలేదు వస్తువు. సో మొత్తానికి ఏదో న్యూస్ పేపర్ చదివి ఏం చేస్తారు, వైషుడ్ యూ రీడ్ న్యూస్ పేపర్ అంటే తెలుసుకోవాలి ఏమవుతున్నాయి, కొత్త కొత్త న్యూస్ ఏం వస్తున్నాయి తెలుసుకోవాలి. సో బ్రేకింగ్ న్యూస్ అనేది ఎందుకు వచ్చింది, ఎందుకంటే చూసి వాళ్ళందరూ కూడా చాలా తహతహగా తెలుసుకునే ప్రయత్నంలో ఉంటారు చూస్తున్నవాళ్ళు. ఆ చూస్తున్న వాళ్ళ యొక్క అటెన్షన్ని దాన్ని పట్టేసుకుని వాళ్ళు అలా చూస్తూ ఉండిపోవాలి. వాళ్ళ యొక్క అటెన్షన్ మనకు కావాలి, అందుకోసం బ్రేకింగ్ న్యూస్ అని ఇలాంటివి పెడుతూ ఉంటారు. కాబట్టి మానవుడు సహజంగా తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలనేటువంటి దృష్టిలో ఉంటాడు. తెలుసుకోవడం అంటే పట్టుకోవడం, సంస్కృతంలో జ్ఞానంతే గ్రహణము అని పేరు. గ్రహణం అన్నా జ్ఞానం అన్నా ఒకటే, అంచేతనే గ్రాహ్య గ్రాహక భేదము అని భాషల్లో అక్కడ వాడుతూ ఉంటారు. అంటే జ్ఞాతు జ్ఞేయ భేదం, జ్ఞాతని గ్రాహక అని అంటారు, జ్ఞేయమును గ్రాహ్య అని అంటారు. అంటే దృష్టి ఏమిటంటే అభిప్రాయం ఏమంటే తెలియడం అంటే పట్టుకోవడమే. చేతితో పట్టుకుంటామనుకోండి అది ఒక రకమైన పట్టుకోవడం, బుద్ధితో పట్టుకుంటే అది తెలియడము. కాబట్టి అది కూడా పట్టుకోకుండాయే. అటువంటి అలవాట్లో మనం ఉంటాం. 10 ఏళ్ళు వస్తాయి, 50 ఏళ్ళు వస్తాయి, చాలా పట్టుకుంటూనే ఉంటాం. 70 ఏళ్ళు వచ్చినా ఇంకా పట్టుకుంటాం. ఆఖరికి 90 ఏళ్ళు వచ్చి మనసు మీద ఉన్నవాడు కూడా ఎవరా ఏవో సౌండ్లు ఎదుగుతున్నాయి, ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరికరా వచ్చింది, ఆ కారు ఆగినట్టుంది ఎవరు వచ్చారా అని అంటారు. అంటే ఏదో ఒకటి తెలుసుకోవాలనేటువంటి ఉల్లాసంతో ఉంటాడు. ఇది మనిషి యొక్క సహజ లక్షణం. అదే దృష్టిని పరబ్రహ్మ వైపు మనము కలిగి ఉంటాం. మీకు పాయింట్ నేను దాని నుంచి కష్టపడే ఆయా సంస్కృతి మన అయింది నాకు. సో అభిప్రాయం ఏమిటంటే ప్రతి వాడు కూడా పరబ్రహ్మని దేంతో తెలియట అనే ఒక సామర్థ్యం మనకు ఉన్నది కనుక ఆ సామర్థ్యంతో ఇంతటి వరకు ఎన్నెన్నో విషయాలను పట్టుకునే ఉన్నాము, ఇంకా పట్టుకుంటూనే ఉన్నాము. ఇప్పుడు పరబ్రహ్మను పట్టుకోవాలి. మీరు ఈ దృష్టిలో ఉన్నంత వరకు నేను బ్రహ్మను తెలియలేదు అంటే అర్థం ఏంటనమాట, జిజ్ఞాస ఉన్నంత వరకు, దీని పేరే జిజ్ఞాస, జిజ్ఞాస ఉన్నంత వరకు నీకు బ్రహ్మ తెలియబడదు. కానీ జిజ్ఞాసులు మాత్రమే బ్రహ్మను పొందగలుగుతారు. ఈ మాట మీకు అర్థమైంది కదా అండి. కాబట్టి టు బిగిన్ విత్ మీరు జిజ్ఞాసులుగా మిగిలి అవుతారు. బట్ అల్టిమేట్గా ఆ జిజ్ఞాస డ్రాప్ అయిపోయినప్పుడు మాత్రమే బ్రహ్మ తెలియకూడదు. ఇది ఒక పాయింట్. ఎందుకంటే వస్తైత్యవాదిన తెలియవాడు తెలియబడేది అనే భేదంలో ఉన్నంత వరకు కూడా మీకు తత్వము తెలియబడదు. అది ద్వైతం. అది వస్తైక్యవాది అంటే వాడు అర్థం చేసుకుంటాడు, నేను తెలియవాడుగా బ్రహ్మ తెలియబడేదిగా ఉన్నట్లయితే అది పరిస్థితి తప్పే అని తెలుసుకుంటాడు. కాబట్టి వాడు తెలియవాడు తెలియబడేది అనే ద్వంద్వము విలీనమైనప్పుడు మాత్రమే బ్రహ్మ తెలియబడినట్లు అవుతుంది. వాడు అటువంటి వాడు అస్వైక్యవాదిన. తర్వాత ఇప్పుడు అటువంటి జ్ఞాని బ్రహ్మను ఏ విధంగా తెలుసుకుంటాడు అంటే, బ్రహ్మని తెలుసుకోవడము అంటే అబ్రహ్మను నిరాకరించడమే, దాని తగ్గట వేరే
ब्रह्म निराकरण ब्रह्मज्ञानम ఇంట్లో ఉండడం అంటే అర్థమండి, వీధుల్లో బలాలు తిరగకుండా ఉంటుంది అంటే ఎక్కడక్కడ తిరగడం మానేస్తే ఎక్కడ ఉన్నట్లు ఇంట్లో ఉన్నట్టు. ఆరోగ్యంగా ఉండడం అంటే అర్థమండి, ఏదో ఈ రోగము ఆ రోగము, రోగాలు అనేకం, ఆరోగ్యం ఒక్కటే. ఆరోగ్యం అనేకం కాదు, ఆరోగ్యం ఒక్కటే, రోగము అనేకం. కాబట్టి ఏ రోగము లేకుండా ఉండడమే ఆరోగ్యం. అంచేతనే ఇంగ్లీష్లో హెల్త్ అని దేవుని అంటారో, సంస్కృతంలో ఆరోగ్యము అని అంటారు. హెల్త్ అన్నది ఒక పాజిటివ్ టర్మ్, కానీ ఆరోగ్యం అన్నది నెగిటివ్ టర్మ్. రోగం యొక్క అభావమునకే ఆరోగ్యం ఉంటుంది. మనోగస్య భావ, రోగము లేకుండాయే ఆరోగ్యం. అలాగే బ్రహ్మ కానిది సత్యము అనే భ్రమ లేకుంటుందయే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మ కానిది ఏమిటి? నామరూపాలు. రూపాలన్నీ బ్రహ్మ కానిదే. బ్రహ్మ మాత్రం నామరూపములకు అతీతమైనది. బ్రహ్మ కానిది అబ్రహ్మ నామరూపం. ఇప్పుడు బంగారము నామరూపములకు అతీతంగా ఉంటుంది, ఆభరణాలన్నీ నామరూపములే. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అన్నీ అక్కడే ఉంటాయి. బంగారం అక్కడ ఉంటుంది, నామరూపాలు అక్కడే ఉంటాయి. బంగారం ఇక్కడ, నామరూపాలు అక్కడ, లేకపోతే నామరూపాలు ఇక్కడ, బంగారం అక్కడ, అలా ఏమి ఉండదు. రెండు ఒకచోటే ఉంటాయి. అందుగురించే ఈ రకమైన డైకాటమీ అంటే ఒక పారాడాక్స్, ఒక విషమత్వం. దాన్ని కొట్టుకోవడంలో కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి మీరు నామరూపములు సత్యము, నామరూపాన్ని నేను చూస్తున్నాను, అదిగో నామము, అదిగో రూపము, నామము, సంహం ఇది నిజము, ఇది సత్యము అని అనుకుంటున్నంతసేపు మీకు బ్రహ్మజ్ఞానం లేనట్టే లెక్క. ఎందుకంటే ద్వైతంలోనే ఉంటారు. మీ విషయంలో ఏముంటుంది? ద్వైతమే ఉంటుంది. కానీ నామరూపముల యొక్క తిరస్కారం అయిపోతే మీ విషయం ఏదవుతుందో అదే బ్రహ్మ. మీ విషయమే బ్రహ్మ, జ్ఞానమే బ్రహ్మ. అంటే ఎటువంటి జ్ఞానము? నామరూప తిరస్కార పూర్వకమైన జ్ఞానం, అదే బ్రహ్మ. అంటే ఆరోగ్యం అంటే ఏమిటి? రోగ తిరస్కార పూర్వకమైన ఉనికి అనుకుంట, అదే ఆరోగ్యం. అలాగే నామరూప తిరస్కార పూర్వకంగా ఉంటయే, అదే బ్రహ్మజ్ఞానము. ఇంకా మిగతా వేరే బ్రహ్మజ్ఞానం ఏమి ఉంటుంది? అయితే ఈ నామరూపంలోనే మనం తిరస్కరించాలి. అంటే అవి సత్యము కాదని అనుభవానికి తెచ్చుకోవాలి. అది ఎలాగ తిరస్కరించడం? అదే మొత్తం ద్వైత వివేక ప్రకారం అంతా అదే టాపిక్. నామరూపములు ద్విధము, ఈశ్వర సృష్టి, జీవ సృష్టి. జీవ సృష్టి దగ్గరికి తర్వాత ఉందాము, ముందే ఈశ్వర సృష్టి దగ్గరికి రండి. ఈశ్వర సృష్టి ఏమిటి? పృథివీ అప్పు తేజ వాయు ఆకాశం. వాస్తవంలో ఐదు ఏమీ లేవు, ఒకే పరమాత్మ సత్త. గుణముల ఉపాధులను బట్టి నామరూపముల భిన్న భిన్నములుగా, నామరూపాలు అంటే భేదమే, భేదం ఉంటే నామరూపాలు భేదం, భేదం ఉంటే నామరూపాలు ఉంటాయి, నామరూపాలు ఉంటే భేదము. ఒకే పరమాత్మ సత్త ఆయా ఉపాధులను బట్టి భిన్న భిన్నముగా గోచరిస్తుంది. అది ఈశ్వర సృష్టమైన ద్వైతము నిరాకరించే పద్ధతి. ఈశ్వర సృష్టమైన ద్వైతము మిథ్యా అని తెలియాలి. అది ఎలాగ తెలియదో ముందే అదే చెప్తున్నాను. సో పురుషాత్మక ఈశ్వర సృష్టమైన ద్వైతం యొక్క స్వరూపము మిథ్యయే, అది కూడా అసత్యమే అనే తెలియాలి. అది ఎలా తెలియనట్టు పోయిందా? కాబట్టి ఒకే పరమాత్మ సత్త గుణముల యొక్క ఉపాధులను బట్టి నామరూపములుగా గోచరిస్తున్నది. ఏ నామరూపములు? జీవ సృష్టమైన నామరూపాలు కాదు, ఈశ్వర సృష్టములైన నామరూపములు. అంటే ప్రేమి తేజో వాయు ఆకాశం. అది ఎలాగంటే ఈ గుణములు ఎలా ఉంటాయంటే, తమోగుణం ఉందనుకోండి, అత్యంత స్థూల బుద్ధినే తమోగుణము అంటే, స్థూలము. అత్యంత సూక్ష్మమైన దానికే సత్వగుణము.
ఇన్ బిట్వీన్ ఉన్నది రెండు జనరల్గా ఈ సందర్భంలో. ఇప్పుడు మీకు పృథివీకి ఆకాశానికి మధ్యలో మీరు చూసినట్లయితే ఆ స్కేల్ గ్రోస్ అండ్ సటిల్, స్థూలము సూక్ష్మము అనే ఒక స్కేల్ కింద పెట్టుకుంటే ఇది హార్డ్నెస్ స్కేల్ అంటే హార్డ్నెస్ స్కేల్ హార్డ్నెస్ అంటే గట్టిదనము దానికో స్కేల్ ఆ స్కేల్ ఉంటే చెప్పమంటారా వెన్న గట్టిగా ఉంటుంది అది నెంబర్ వన్ 1 to 10 స్కేల్ వెన్న ఎక్కడ ఉంటుంది నెంబర్ వన్ డైమండ్ ఎక్కడ ఉంటుంది నెంబర్ 9 డైమండ్ కార్బోరండమ్ అవసరం ఒక సబ్స్టెన్స్ కాల్షియం కార్బైడ్ కార్బోరండమ్ అంటారు డైమండ్ సామపడడానికి ఉపయోగిస్తాను అది టెన్ ఓకే సో హార్డ్నెస్ స్కేల్ వెన్న ఒకటి వెన్న అంటే బటన్ బ్లాక్ ఉంటుంది అది కూడా కొంచెం గట్టిగా ఉంటుంది కదా గట్టిగా ఉండబట్టే కదా దాన్ని పేపర్లో చుట్టి స్లాబ్ కింద కట్ చేసి పేపర్లో చుట్టి మీకు రూపం వేసి ఇస్తున్నాడంటే గట్టిగా లేకపోతే ఎలా చేస్తాను దాంట్లో కూడా కొంత గట్టితనం ఉన్నది ఎంత నెంబర్ వన్ డైమండ్ 9 కార్బోర్ ఉండడం 10 అది స్కేల్ అలాగే గుణములలో కూడా స్థూలము సూక్ష్మము తమో గుణము స్థూలము ఎండ్ ఆఫ్ ది స్కేల్ సత్వగుణము సూక్ష్మము మీరు సూక్ష్మము అనే స్కేల్ పెడితే తమో గుణము 1 సత్వగుణము 5 రజోగుణము 3 స్థూలము అనే స్కేల్ పెడితే సత్వగుణము 1 తమోగుణము 5 రజోగుణము 3 అర్థమైందంటే ఉంటాం ఇది గుణములు కాబట్టి ఆ పరమాత్మ యొక్క సత్త తమోగుణములో ఆ సత్త ప్రకటము దాని పేరే పృథివీ పృథివీ అంటే ఏంటంటే పృథివీ ఉన్నది ఎలా ఉంది ఎలా ఉండాలంటే కంటిలో కనబడుతోంది చెవితో వినబడుతోంది ముక్కుతో ఆగ్రహిస్తున్నాం చేతితో పట్టుకుంటున్నాం నాలుగుతో రుచి చూస్తున్నాం 5 గుణాలు వచ్చేసాయి దాంట్లో 5 ధర్మములు వచ్చాయి ఏ ఇంద్రియంతో అయినా పట్టేసుకోవచ్చు దాన్ని అంత స్థూలం అది అది స్థూలం కదా అది పృథివీ కాబట్టి పృథివీ ఉన్నది అని తెలియాలనుకోండి ఆ ఉన్నది ఆ సత్త తెలియాలనుకోండి ఎలా తెలుస్తుంది చేతితో తెలుస్తుంది కంటితో తెలుస్తుంది చెవితో తెలుస్తుంది ముక్కుతో తెలుస్తుంది స్పర్శతో తెలుస్తుంది పృథివీ ఉన్నది ఓకే అప్పుడు ఉన్నవి అక్కడ కూడా మళ్ళీ ఉనికి అది ముక్కుతో తెలియదు చేతితో తెలుస్తుంది కంటితో తెలుస్తుంది చెవిలో తెలుస్తుంది స్పర్శతో తెలుస్తుంది ముక్కుతో తెలియదు అగ్ని ఉన్నది అది ముక్కుతోటి తెలీదు రసంతో కూడా తెలియదు నాలుగుతో కూడా తెలియదు కానీ చేతితో తెలుస్తుంది చెవితో తెలుస్తుంది బొగ్గ శబ్దం చేస్తుంది స్పర్శతో తెలుస్తుంది మొత్తానికి తెలిసి ఇట్లా తెలుస్తుంది అగ్ని ఉన్నది మీరు డీటెయిల్స్ వర్క్ అవుట్ చేసుకోండి లేకపోతే నా పుస్తకం పంచీకరణ పుస్తకం వాయువు ఉన్నది స్పర్శతో తెలుస్తుంది కంటితో తెలియదు నాలుగుతో తెలియదు ముక్కుతో తెలియదు శబ్దం చెవితో తెలుస్తుంది స్పర్శతో తెలుస్తుంది ఆకాశము ఉన్నది శబ్దాన్ని బట్టి చెవిని బట్టి తెలుస్తుంది ఆకాశం ఉండబట్టే మనం ఇంకోటి సంచారం చేస్తున్నాం ఇల్లు అవి కడుతున్నాం క్లాట్ అంటే ఏంటి క్లాట్ అంటే ఏంటంటే ఆకాశానికి క్లాట్ ఫ్లాట్ కొనుక్కున్నారనుకోండి సపోజ్ వీడికి అంతా కవర్ చేసేసి ఇది నీ ఫ్లాట్ అని ఇచ్చారనుకోండి ఏం చేసుకుంటారు బయటకు వెళ్ళడానికి వీలు లేదు పక్కకు వెళ్ళడానికి వీలు లేదు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు ఇది అంతా కూడా సాలిడ్ కవర్ చేసేసి ఇచ్చారనుకోండి ఏం చేసుకుంటారు ఇప్పుడు జిల్లు హెయిన్స్లో ఫ్లాట్లు కొనుక్కున్నప్పుడు కూడా బండరాగా ఫ్లాట్లు కొనుక్కున్నా ఎందుకు కొనుక్కుంటారు బయటకు పోవచ్చు ఆకాశం కోసం కొనుక్కుంటారు కాబట్టి ఆకాశము ఉన్నది సూక్ష్మం కాబట్టి పృథివీ అప్తేజు వాయు ఆకాశము అనగానేమి ఒకే పరమాత్మ సత్త ఆ గుణములలో ప్రకటమయ్యే సందర్భంలో తమోగుణం ప్రధానంగా ప్రకటమైతే పృథివైనది సత్వగుణం ప్రధానంగా ప్రకటమైతే ఆకాశమైనది ఇన్ బిట్వీన్ మిక్స్డ్ గుణముల యొక్క సమ్మిశ్రణమును బట్టి
ఆ స్థూల సూక్ష్మ భావాన్ని బట్టి ఇన్ బిట్వీన్ ప్రకటన మొత్తం మీద బుద్ధివి ఉన్నది అంటే ఎవరున్నట్టు పరమాత్మ దీనికి శ్రీరామకృష్ణ వారు దృష్టాంతం చెప్పారు. ఐసు గడ్డ నీరు నీటి యాదు మూడు ఉన్నాయి. మూడు ఉన్నాయా ఒకటే ఉందా? ఒకటే అదే ఉంటుంది. మూడుగా కనబడుతున్నాయంటే ఆ ఒకటే గట్టిగా అయినప్పుడు ఐసు అన్నారు. అది ప్రవహించి స్థితిలో ఉన్న కలిగినప్పుడు ఆయుషే కలిగినప్పుడు నీరు అన్నారు. అదే ఆవిరి అయినప్పుడు ఆవిరి నీటి ఆవిరి ఒకటి అన్నారు. కాబట్టి ఒకటే ఉన్నది. ఆ మాలిక్యూల్స్ బాగా దగ్గరగా ఉన్నట్లయితే బుద్ధిగా ఉన్నారు. అదే ఐసు అలాగా అదేవిధంగా ఒకే సత్తా తమోగుణ ప్రధానంగా ఉంటే బుద్ధి దాన్ని మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అన్నారు. తమోగుణాన్ని ఆయన ఉన్నత మహాశయుడు కొలిచినాడు. దానికి ఒక కొలమానాన్ని ఏర్పాటు చేశాడు. ఎంత తమోగుణము మొమెంట్ ఆఫ్ ఎనర్షియా బండరాయికి మొమెంట్ ఆఫ్ ఎనర్షియా చాలా ఎక్కువ. నీటికి మొమెంట్ ఆఫ్ ఎనర్షియా తక్కువ. వాయువుకి ఇంకా తక్కువ. తేజస్సుకి మరీ తక్కువ. ఆకాశానికి అసలు ఉండలే ఉండదు మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అలాగే. కాబట్టి సత్వగుణము సూక్ష్మము. ఏది సూక్ష్మమో అది వ్యాపకము, ఏది స్థూలమో అది వ్యాప్యము అనే ఆ తేడా కూడా. కాబట్టి ఆకాశం అత్యంత సూక్ష్మము కనుక చాలా వ్యాపించి మొత్తానికి పృథివ్యుత్తేజో వాయువాకాశములు అనే ఐదు పేర్లు. ఆ పేర్లను బట్టి ఐదు రూపములు మనకి ఆ రూపంలో ఉన్నా దాని పేరే ఈశ్వర సృష్టి. అయినప్పటికీ ఇదంతా కూడా ఒకే ఈశ్వరుని యొక్క సత్తను ప్రకటిస్తున్న ఐదు నామరూపములు మాత్రమే. అంతేకానే మనం ఈశ్వరుణ్ణి మనం ఎలాగా సంబోధించవచ్చు? ఓ ఈశ్వర ఈ భూమిది నీవే భూమిదసి భూమిదసి. ఓ ఈశ్వర ఈ జలములు నీవే ఆ భోనిష్టామయో భూమ వినారా మంత్రాలు. ఓ ఈశ్వర అగ్నివి నీవే అగ్నివీడే పురోహితం యజ్ఞస్య దేవం విజం ప్రధాతమం. ఓ వాయు ఓ ఈశ్వర ఈ వాయువు నీవే నమస్తే వాయు ప్రత్యక్షం బ్రహ్మాసి. ఓ ఈశ్వర ఈ ఆకాశము నీవే ఆకాశ శరీరం బ్రహ్మ ఇత్యాది ఆకాశం. కాబట్టి ఒకే ఈశ్వరుడు సద్రూపుడు సదేకమైన సౌమ్యనమగ్ర ఆసీ ఆ సద్రూపుడైన ఈశ్వరుడే ఈ పంచభూతములుగా ప్రకటమై ఉన్నారు. కాబట్టి పంచభూతములు నామరూపములు మిథ్య. ఆ మిథ్య అయిన పంచభూతములకు అధిష్టానముగా ఉండే సత్ ఈశ్వరుడు. సో ఈ విధంగా మీరు నేలను చూసిన నేల నీరు నిప్పు గాలి నింగి అచ్చటేపు పదాల్లో ఈ ఐడింటి రూపంగా ఒకే దేవుడు గలగాలి. దేవుడు ప్రకృతి దేవుడికి వికృతి ఏమిటి? దేవుడు ప్రకృతి వికృతి ఏమిటి? దెయ్యం. దీంట్లో ఒక చిన్న అంశము కదా. ఇప్పుడు దేవత అని వస్తుంది మంత్రాల్లో. అగ్ని దేవత, వాయు దేవత, సూర్యో దేవత, చంద్రమా దేవత అంటే మంత్రం దేవత అని వస్తుంది. మనం ఏమనుకుంటామంటే ఈ కొంచెం ఓ రకంగా పురాణ దృష్టి అని చెప్పచ్చు. వేద మంత్రాల్లో కూడా పురాణ దృష్టి ప్రవేశిస్తే ఏమవుతుంది? అగ్ని అని ఆయన దేవత ఒక ఆయన ఉన్నాడు, వాయువు ఎక్కువ ఆయన ఉన్నాడు, ఇదంతా పురాణ దృష్టి. పృథివీ అని ఒక ఆవిడ ఉన్నది, గంగాని పురుషుడు స్త్రీ పురాణ దృష్టి. గంగాని ఇంకో ఆవిడ ఉన్నది, యమునాని ఇంకో ఆవిడ ఉన్నది, వాళ్ళ అప్పజల్లెళ్ళు అప్పజల్లెళ్ళు కూడా ఎందుకంటే ఒకే హిమవంతుడు నుంచి పుట్టాడు కనుక. అంటే ఈ విధంగా మీకు ఇన్ని దేవత దేవతలను నామరూపాత్మకంగా దేవతలను ఒక శక్తులుగా పరిగణించడం కాకుండా సద్గుణములు ఆ సగుణ తత్వము దేవత అంటే ఇప్పుడు పృథివీ అనుకోండి ఆ పరమేశ్వరుని యొక్క ఒక తమోగుణ ప్రధానమైన రూపమే పృథివీ అని అలాగా తీసుకోవడం.
అలా మీ పురాణం చూసినట్టు ఎలా ఉంటుంది? పృథివీ దేవత వేరు, అగ్ని దేవత వేరు, వాయు దేవత వేరు, ఈ దేవతలందరూ వేరు వేరుగా ఉన్నారు. వీళ్ళందరూ మన కోరికలను తీరుస్తారు, మనం వీళ్ళని పూజిస్తూ ఉంటాము. వీళ్ళంతా చేతి మీద ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, వాడు దేవతలకి దేవత, దేవదేవ, ఆయన్ని కూడా ప్రభు పూజిస్తాము. మన కోరికలను బట్టి వీళ్ళని కూడా పూజిస్తూ ఉంటాము. ఈ సభాధినేని దేవతలను కూడా కోరికలను బట్టి పూజిస్తూ ఉంటాము, మన భయాలను బట్టి పూజిస్తూ ఉంటాము అని ఈ విధమైనటువంటి ఒక దృష్టి మీకు పురాణ వాంగ్మయంలో వచ్చేసింది. వైదిక వాంగ్మయంలో అలా ఉండదండి. వైదిక వాంగ్మయంలో ఎలా ఉంటుందంటే ఈశ్వరుడు ఒక్కడే, ఈ దేవతలందరూ కూడా ఆ ఈశ్వరుని యొక్క శక్తులు మాత్రమే. ఆ ఈశ్వరుడు సగుణుడు, సాకారుడు కాదు, సగుణుడు. ఆ గుణములను, ఆయా గుణములను బట్టి ఆయా రూపములు ప్రకటమైతే ఆ విభిన్న రూపములకు దేవతలని పేరు. ఈశ్వరుడు వాయు రూపంగా ప్రకటమైనప్పుడు ఆయనకు వాయుదేవత అని పేరు. పృథివీ రూపంగా ప్రకటమైనప్పుడు పృథివీ దేవత అని పేరు. అలా ఎందుకు దేవత అనాల్సి వచ్చిందంటే, అండర్స్టాండింగ్ ఈశ్వర అనే పుస్తకం ఒకటి రాశాను నేను అప్పట్లో ఇంగ్లీష్లో, దాంట్లో వివరాలన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో అలా దేవత అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, పృథివీ జడమని మీరు అనుకుంటారు ఆ తమోగుణ ప్రభావం చేత, అది జడముగా భాషిస్తుంది. వాస్తవానికి ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు, చైతన్య చేతనస్వరూపుడు, చైతన్యస్వరూపుడు. ఆయన జడముగా ఏమీ అవడు, జడముగా భాషించుటయే. కాబట్టి పృథివీ జడముగా భాషించినా జడము కాదు, చైతన్యమే. జడత్వం అంతయు కూడా చేతన చైతన్యమునందే కల్పితము. ఇప్పుడు సినిమా తెర మీద కొన్ని జడములు కొన్ని చేతనములు ఉంటాయి. ఓ కొండ ఉంటుంది, ఓ చెట్టు ఉంటుంది, హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ జడములు, కొండ వీళ్ళిద్దరూ చేతనలు, కొండ జడము, చెట్టు చేతనము కానీ కదలనిది, చెరా చెరా. ఈ భేదములన్నీ దేని ఎందు కల్పితములు? ఒకే ప్రకాశమునందు కల్పితములు. అలాగే పృథివీ జడము అని మీకు అనిపించిన జడత్వం అంతా కూడా చైతన్యమునందే కల్పితం. కాబట్టి ఆ చైతన్యమే పృథివీ రూపముగా ఉన్నది. కాదండి, పృథివీ జడమండే, ఆ జడ పృథివీ రూపముగా చైతన్యమే గలదు. హిమాలయముల రూపంగా ఏమున్నది? చైతన్యమే గలదు. అస్త్యుత్తరస్యాన్ దిశి దేవతాత్మా హిమాలయో నామనగాధిరాజ. హిమాలయుడనేటువంటి పర్వతరాజు, ఆయన పర్వతుడు అంటే, పర్వతం అంటే అర్థం ఏంటండి? బంచ్ ఆఫ్ స్టోన్స్, దానికి పర్వతము అని పేరు. కానీ ఆయన బంచ్ ఆఫ్ స్టోన్స్లా మనకి ఇంద్రియ గోచరం అయినప్పటికీ, ఇంద్రియాలను బట్టి అలా అనిపించినప్పటికీ, వాస్తవంలో ఆయన చైతన్యస్వరూపుడే. అదే అర్థం దేవతాత్మ అంటే. అంతేగాని ఒకటి అక్కడ నిలబెట్టడం, వాటి ఒక పట్టుపంచి కట్టు, కిరీటం పెట్టి, వీడు హేమవంతుడు అనవయ్యా, ఆయనకు మళ్ళీ పెళ్ళి. అలాగ మీరు అలాగా దానివల్ల ఏమైపోయిందంటే, దీని మీద ఒక ఇష్యూ కలదు. ఇప్పుడు మనకి ఏదైనా మనం ఈశ్వరుణ్ణి ప్రార్థించాలనుకుంటే ఏం చేయాలి? ఈ సబార్డినేట్ దేవతలందరినీ ప్రార్థించడమా, లేకపోతే సర్వేశ్వరుణ్ణి ప్రార్థించడమా? సర్వేశ్వరుణ్ణే ప్రార్థించాలి. అసలు ఈ సబార్డినేట్ దేవతలందరూ కూడా అదే ఈశ్వరుని యొక్క అంగములు అని గుర్తించి మీరు అంగాన్ని ప్రార్థిస్తారా, అంగిని ప్రార్థిస్తారా? అంగిని ప్రార్థిస్తారు. కాబట్టి అలా గుర్తించాలి. మీరు అలా గుర్తించకుండగా ఆ ఈశ్వరుడు వేరే ఉన్నాడు, ఈ దేవతలందరూ వేరువేరుగా ఉన్నారు, మనం ఈ దేవతలను ప్రార్థిస్తే మనకి పూజలు చేస్తే మనకేవో కోరికలు తీరుతాయి, ఆ ఈశ్వరుడికి కంగారు ఏమీ లేదు, ఇది ఎందుకని కొంచెం పికప్ బాగుండలేదు అనిపిస్తుంది. పికప్ బాగుండకపోతే నేను ఎక్కువ, ఐ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్. ఇప్పుడు బాగుంది. కాబట్టి అసలు ఈ రకమైన ఆరాధనా పద్ధతినే తిరస్కరించినారు కొందరు పెద్దలు. దే జస్ట్ రిఫ్యూజ్ ఇట్. సర్వేశ్వరుడు ఒక్కడే, ఇవన్నీ కూడా దేవత వేరు, ఈశ్వరుడు వేరు. దేవత ఈశ్వరుడు ఒకటి కాదు. దేవత అంటే ఈశ్వరుని యొక్క ఒక విశిష్టమైన సగుణ రూపము యొక్క ఒక విశిష్టమైన అంగము.
ఎందుకంటే మీరు సగుణ అని ఎప్పుడైతే అన్నారో గుణములలో వైవిధ్యం ఉంటుంది. ఆ వైవిధ్యాన్ని బట్టి ఒకే ఈశ్వరుడు ఆ గుణములలో వైవిధ్యాన్ని బట్టి వివిధ రూపములుగా నామములుగా ప్రకటమవుతాడు. ఆ నామరూపములకే దేవతలు అని పేరు. కాబట్టి మనము దేవతలను కూడా ఈశ్వరుణ్ణి ఆరాధించినట్టుగా ఆరాధించడము అనేది సరికాదు. మీరు ఒకే ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. మీరు పృథివీ దేవతను ఆరాధించడం అంటూ ఏమి ఉండదు. పృథివీ దేవత రూపంగా ప్రకటమైన ఈశ్వరుణ్ణి ఆరాధించడం, వాయుదేవతగా ఆరాధించడం అంటూ ఏముండదు. వాయుదేవతగా ప్రకటమైన ఈశ్వరుణ్ణి ఆరాధించడం, ఒకే ఆరాధన ఉంటుంది, అదే ఈశ్వర ఆరాధన. ఈ దేవతలందరూ కూడా ఆ ఈశ్వరుని యొక్క వివిధ శక్తులు మాత్రమే. కాబట్టి మీరు ఈశ్వరుణ్ణి ఆరాధించండి. ఈ ఈ రకంగా ఈ దేవతలను మీరు ఎందుకు ఆరాధిస్తారు? ఈశ్వరుని యొక్క ఆరాధనే చేయాలి తప్ప దేవతారాధన అనవసరము. ఇదొక వాదన నేను చెప్తున్నా మీకు, మిమ్మల్ని ఇప్పుడు అలా చేయమంటం లేదు నేను. ఇదొక విషం కలదు. అయితే ఓ ప్రశ్న, దేవతలను ఎందుకోసం ఆరాధిస్తున్నారు? అసలు ఇంత మల్టిపుల్ దేవతారాధనలు ఎందుకు వచ్చాయి? కామనలు భయములు, యాంథ్రోపోమార్ఫిక్ గాడ్ అంటారు. అంటే ది గాడ్స్ ఆర్ డిజైన్డ్ ఆర్ షేప్డ్ బై అవర్ డిజైర్స్ అండ్ ఫియర్స్. మనకుండే కామనలు భయాలని బట్టి ఆ దేవతల యొక్క రూపాలని మనం తయారు చేసుకుని వాటిని ఆరాధిస్తూ ఉంటాం. దీనికి స్టాండర్డ్ దృష్టాంతం ఏంటంటే, వర్తకులు అంటే వ్యాపారం చేసేవాళ్ళు లక్ష్మీదేవిని రూపాయలతో ఆరాధిస్తారు. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? చదువుకునే వాళ్ళు సరస్వతి పూజ పేరుతోటి పుస్తకాలను పెట్టి ఆరాధిస్తారు. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనం ఏమనుకుంటాం, వర్తకుడు చేసే దేవత యొక్క పూజ వేరు, చదువుకునే విద్యార్థి చేసే సరస్వతి పూజ వేరు అని అనుకుంటాం. అంటే ఏమైంది, వాడు ఒక రకమైన ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాడు, మనం ఇంకో రకమైన ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాము అని మనం అనుకుంటాం. అది తప్పు. వాడు వీడు కూడా ఒకే ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవతలంటే వేరు, ఈశ్వరుడు వేరు. దేవతల యొక్క ఆరాధన కాదు, ఈశ్వరుడు యొక్క ఆరాధనే. దేవతలు అనేవాళ్ళు కేవలము ఈశ్వరుని యొక్క అంగములు మాత్రమే. దేవతలను ఈశ్వరుడుగా భావించకూడదు. ఇప్పుడు మీరు నాకు ఏదైనా సర్వీస్ చేయాలంటే, చేతికి సర్వీస్ చేసేవాడు ఒకడు, కాలుకి సర్వీస్ చేసేవాడు, ముక్కుకి సర్వీస్, అలా ఉంటుందండి? అలా ఉంటుందా? పూర్వానికి పరమానందే శిష్యులని ఎడంకాలు నీది, కుడికాలు నాది అని వాళ్ళిద్దరూ ఆయన కాళ్ళు పట్టడం పెట్టారు. పొరపాటుని ఎడంకాలు నొక్కుతున్నవాడు చెయ్యి కుడికాలుకి తగులుతుంది. తగిలితే ఎరా, నువ్వు నా కాళ్ళు ఎందుకు ముట్టుకున్నావు? నువ్వు నా కాళ్ళని ముట్టుకున్నట్లయితే నేను రిటాలియేట్ చేయాల్సి వస్తుంది. ఏం రిటాలియేట్ చేస్తావంటే, నీ కాళ్ళని పట్టుకుని ఒక్క మొత్తు మొత్తుందా? నీ నా కాళ్ళు నువ్వు మొత్తితే నేను ఊరుకోవడానికి నాకేం చేతగానిది అనుకుంటున్నావా? నేను రెండు మొత్తులు మొత్తుతా అని వీడు ఎడమ కాలుని ఒక గట్టిగా దెబ్బ కొట్టాడు. వాడు వెంటనే రిటాలియేషన్గా రెండు దెబ్బలు కొట్టాడు గుడికాలుని. ఈయన పాపం ఉలిక్కిపడి ఆ దెబ్బలకి అయ్యో అయ్యో అంటూ లేచి కూర్చున్నాడు. మన దేవతారాధన ఈ రకంగా ఉన్నది. అవును, మరి నేను అప్పుడప్పుడు ఇలాంటివి చెప్తూ ఉంటాను, మీరు ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది, ఆలోచించాల్సి ఉంటుంది. ఇది దయానంద సరస్వతి స్వామి యొక్క, అదే ఆర్య సమాజ సంస్థ ఆయన యొక్క ఆర్గ్యుమెంట్. కాబట్టి అయితే మరి ఈ దేవతలను ఆయా కామనలతోటి భయాలతోటి మనం ఆరాధిస్తున్నాము, బాగానే ఉంది. మీరేమో ఏమంటున్నారు, దేవతలను కాదురా ఆరాధించడం? దేవతలు స్వతంత్రములు కాదు అసలు, అవి ఈశ్వరుని యొక్క శక్తులే దేవతలు అంటే. నువ్వేమో ఈ దేవతలు స్వతంత్రం అన్నట్టుగా నువ్వు ఆరాధిస్తున్నావు. కర్మ మీకు ఏదైనా ఫలం వస్తే ఈశ్వరుడు ఇస్తాడా, ఆయా దేవతలు ఇస్తారా? ఈశ్వరుడు ఇస్తాడు. ఇప్పుడు మన చేతిని మీరు ఆరాధించారనుకోండి, నేను మీకు ఏదైనా ఇచ్చాననుకోండి, నేను ఇస్తానా చెయ్యి ఇస్తుందా? నేను ఇస్తా, చెయ్యి ఇవ్వడోటి. కర్మఫలాన్ని మీరు చేసిన ఆరాధనకి ఫలం ఎవరు ఇస్తారు? ఈశ్వరుడు ఇస్తారా, దేవతలు ఇస్తారా? ఈశ్వరుడు ఇస్తాడు. కాబట్టి మీరు ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. దేవతలను ఎందుకు ఆరాధిస్తారు? దేవతల ద్వారా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాము అంటే ఇట్స్ ఎ సేవింగ్ గ్రేస్.
యూ హ్యావ్ సంథింగ్ దేర్. అలా కాకుండా దేవతలందరూ వేరు వేరు ఆయా ఈశ్వరులు, వీళ్ళందరూ ఈశ్వరుడు అంటే వన్ హూ కమాండ్స్. ఆయా సందర్భాలలో ధనమును కమాండ్ చేసే ఈశ్వరుడికి లక్ష్మి, విద్యను కమాండ్ చేసే ఈశ్వరుడు సరస్వతి, విఘ్నములను కమాండ్ చేసే ఈశ్వరుడు గణపతి అని ఇలాగ మీరు ఇంతమంది ఈశ్వరుల్ని తయారు చేసుకుని అనేకేశ్వర పూజ మీరు చేయడం వల్ల మీ కామనలు భయాల మూలంగా ఈశ్వరుణ్ణి ఇన్ని ముక్కలు మీరు చేసుకున్నారు, ఏకేశ్వర ఉపాసన ఉండాలి అని ఆయన చెప్పేవాడు. దెర్ ఈజ్ ఎ పాయింట్ ఇన్ ఇట్. వీళ్ళు పౌరాణికులు దీంట్లో ఈ వైరుధ్యం నుంచి వీళ్ళు బయటపడాలంటే వీళ్ళకు ఒక్కటే గతి ఏమిటంటే దేవతలందరూ కూడా ఆ ఈశ్వరుని యొక్క అంగములు మాత్రమే అని మాకు తెలుసు, మేము ఈ దేవతల ద్వారా ఈశ్వరుణ్ణే ఆరాధిస్తున్నాము అని వీళ్ళు తెలుసుకుంటేనే వీళ్ళు ఈ వైరుధ్యం నుంచి బయటపడగలుగుతారు. లేకపోతే ఈ అబ్జెక్షన్ ఏదైతే రేస్ చేశారో అది అలా ఉంటుంది, అది దానికి వీళ్ళు రిప్లై ఇవ్వలేరు. ఆయన ఒక ప్రశ్న అడిగారు, మీరు మల్టిపుల్ దేవతలను పక్కన పెట్టి ఒకే ఈశ్వరుణ్ణి ఆరాధించమన్నారు కదా, ఎందుకంటే ఈశ్వరుడు కర్మఫలదాత, మరి ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించేప్పుడు ఇప్పుడు అసలు ఈశ్వరుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాం, ఈ దేవతలని అనేక కామనలు భయాల మూలంగా కదా మనం ఆరాధిస్తుంటా, ఇప్పుడు మరి ఈ కామనలు భయాల విషయం ఆ ఈశ్వరుడే చూస్తాడా ఏమి అనే ప్రశ్న ఉదయిస్తుంది. అంటే ఇప్పుడు మాకు డబ్బు కావాలంటే అదే ఈశ్వరుణ్ణి ఆరాధించాలి, చదువు కావాలన్నా ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించాలి, ఈజ్ ఇట్ లైక్ దాట్? ఎందుకంటే అనేక కామనలు భయములు, హౌ టు అకౌంట్ ఫర్ దాట్? అంటే దానికి రిప్లై ఏం చెప్పారంటే ఆయన, అసలు ఈశ్వరుణ్ణి మీరు కామనలతోటి భయాలతోటి ఆరాధించనే వద్దు, మీరు ఈశ్వరుణ్ణి నిష్కామంగా ఆరాధించండి, ఆయన మీకు కర్మఫలాన్ని ఇస్తాడు. మీరు కోరికతో ఆరాధించినా మీ కర్మఫల రూపంగా ఇవ్వగలుగుతాడు తప్ప మీకు అర్హత లేకపోతే ఆయన ఇవ్వను కూడా ఇవ్వడు. కాబట్టి మీరు నిష్కామంగా ఈశ్వరుణ్ణి ఆరాధించండి, ఈశ్వరుణ్ణి ప్రార్థించండి, ఉపాసించండి. అయితే దానివల్ల ఫలమేమి? ఎందుకంటే ఏదో కోరికతో పూజ చేస్తే ఆ కోరిక తీరిందనో తీరలేదనో సమ్ కైండ్ ఆఫ్ గెస్, కొంత కంక్లూషన్కి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏ కోరిక లేకుండా ఈశ్వరుని ఆరాధిస్తే మాకు ఫలమేమొస్తున్నట్టు అన్నట్లయితే, నిష్కామంగా మీరు ఈశ్వరుని ఆరాధించినప్పుడు హృదయంలో కలిగేటువంటి ఒక ప్రశాంతి, వైరాగ్యము, శాంతి అవే ఫలములు. అంతకు మించి ఫలం ఏముంటుందో అది ఈశ్వరుడికి తెలుస్తుంది తప్ప మీకు తెలియదు. అది అదృష్ట ఫలమే తప్ప దృష్టఫలం కాదు. ఇవాళ పూజ చేసాం, మనస్సు శాంతంగా ఉన్నది, అది ఫలము. ఈ పూజకు అదృష్ట ఫలం ఏదో ఉంటుంది, పుణ్యము, దానివల్ల వచ్చే ఫలం. అది ఈ జన్మలో రావచ్చు, మళ్ళీ జన్మలో రావచ్చు, అది మీకు తెలియదు, అదే అదృష్టమే. అంటే ఈ విధంగా ఆ ఐక్యవాదాన్ని నిలబెట్టుకుని, ఇప్పుడు నేను చెప్పిందంతా ఇక్కడ ఉండే కాంటెక్స్ట్కి అనుకూలంగా ఉన్నది మాటే చెప్పాను, మీరు గమనించారో లేదో. ఆ విధంగా ఏకేశ్వరోపాసన చేస్తూ అన్ని రూపములలో ఒకే ఈశ్వరుని ఉపాసన చేస్తూ ఆయా రూపాలు మనకి ప్రత్యేకంగా సెపరేట్ సెపరేట్గా కోరికలు తీరుస్తాయని అలాగంటిది పెట్టుకోకుండగా ఈ కోరిక ఈ రూపము, ఆ కోరిక ఆ రూపము, ఈ కోరిక తీరడానికి ఆ గ్రహాన్ని ఆరాధించాం, ఆ కోరిక తీరడానికి ఈ దేవతను ఆరాధించాం అని ఇలా పెట్టుకోకుండగా ఒకే ఈశ్వరుడు కోరికలను తీరుస్తాడు, అది కూడా కర్మఫల ప్రదాత అయిన మన కర్తవ్య కర్మల్ని మనం చేసుకుంటూ ఉందాము, మనం ఈశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ పోతాము, ఆయన ఏదిస్తే దాన్ని స్వీకరిస్తాము. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీరు ఆ నామరూప బుద్ధి నుండి బయటపడి ఆ సగుణ ఈశ్వరుణ్ణి, నిరాకార సగుణ ఈశ్వరుణ్ణి దర్శించి అల్టిమేట్గా మీరు ఆ ఈశ్వర సృష్టమైన ద్వైతం నుంచి బయటపడిపోయి మీరు ఆ ఆత్మస్వరూపాన్ని తెలియగలుగుతారు. అది అక్కడ ఉన్న వ్యవస్థ. ఈశ సృష్టే, ఈశ్వరుని చేత సృష్టింపబడిన ద్వైతే ద్వైతము అనివృత్తేపి తొలగిపోనప్పటికీ తస్య ఆ ద్వైతము యొక్క
మృషాత్మతాం మిథ్యారూపమును బుద్ధ్వా తెలుసుకుని వస్తువైక్యవాదినః వస్తువు యొక్క ఏకత్వమును చెప్పేవానికి ఇక్కడ చెప్పడం అంటే చూడడం అనే అర్థం దర్శనము ఏకత్వమును చెప్తాడంటే దాన్ని తెలుసుకుంటూ ఉంటాడని అభిప్రాయం వానికి అద్వయం బ్రహ్మ రెండవది లేని బ్రహ్మ బోద్ధుం తెలియుటకు శక్యం సంభవమే ఇది ఎలాగంటే దీన్నే ఇంకొంచెం నేను సాగతిస్తున్నాను అంటే ఈశ్వర సృష్టిని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నదానికి కొంచెం వివరిస్తున్నాను మీరేం చేస్తారంటే ఆభరణముల షాపులోకి వెళ్ళండి వెళ్ళి ఆ వాటన్నిటికేసి చూస్తూ నామరూపములను నిరాకరించండి అప్పుడు మీకు బంగారము మాత్రమే కనబడుతూ ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి ట్రై చేయండి బంగారం మాత్రమే కనబడుతుంది మీరు ట్రై చేయడాన్ని బట్టి ఉంటుంది ఆఖరికి భోజనం దగ్గర కూడా ఈ నామరూప బుద్ధి నుంచి బయటపడేటువంటి అభ్యాసాన్ని బోధించారు ఎలా బోధించారంటే మీకు జైన సంప్రదాయంలో భిక్షా పద్ధతి ఉన్నది వాళ్ళ ప్లేటు గుండ్రంగా ఇలాగ బౌల్ కింద ఉంటుంది బెగ్గింగ్ బౌల్ నాట్ ప్లేట్ అన్నీ ఆ బౌల్లో వేసేస్తారు వేసేస్తే అన్నీ మిక్స్ అయిపోతాయి అది తినేయటం నామరూపాలు ఉండవు మీరు గమనించారో లేదో నామరూపాలు ఉండవు అసలు నామరూప బుద్ధి డైల్యూట్ అయిపోతుంది తర్వాత ఇంకొక ఇవన్నీ అభ్యాసాలు నామరూప బుద్ధిని బయటపడడానికి అభ్యాసం సాధకులకు మరి అలా బయటపడాలి ఇంకో అభ్యాసం ఏమిటంటే అసలు ఏమిటది దాని పేరేమిటి అనే ఉత్కంఠ క్యూరియాసిటీ అది మీరు ప్రక్కన పెట్టేసి ఉప్పడం అన్నము ఇదొక ఐటమో ఒకదాని తర్వాత కలిపేసి మింగేసి చేతులు కొడుకుని లేచక్కపోవడం ఈ దృష్టిని కనుక మీరు అభ్యాసం చేస్తే నామరూపాల దృష్టి పోతుంది ఈ విధంగా జీవితంలో ఈశ్వర సృష్టి యందు కూడా నామరూపములను తిరస్కరించటం కనుక మీరు అభ్యాసం చేస్తే మీకు ఆ సత్యవస్తువు దానంతటదే అనుభవానికి వస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే నామరూప తిరస్కారం చేశారో ఏం మిగులుతుంది దృష్టాంతంలో బంగారం మిగిలినట్టుగా మన నిత్య జీవితంలో మన అనుభవంలో నామరూప తిరస్కారం చేస్తే ఏం మిగులుతుంది అనుభవస్వరూపమైన పరమాత్మ మిగులుతాడు ఇట్ ఈజ్ లైక్ దాట్ కాబట్టి అంటే అది ఏమన్నారంటే నామరూపాలని తిరస్కారం చేసుకుంటూ పోతే ఒక రకమైన శూన్యం మిగులుతుంది ఏ కైండ్ ఆఫ్ శూన్య మిగులుతుంది ఇవాళ భోజనం ఏమొచ్చింది అని ప్రశ్న వీడికి ఉదయించింది అనుకోండి ఇదిగో ఇది వంకాయ కూర అది బీరకాయ పచ్చడి అని ఇలా మొదలవుతుంది ఏవో అనేకం ఉన్నట్టు అనిపిస్తుంది భోజనం ఏం వచ్చింది అనే ప్రశ్న లేదనుకోండి అది శూన్యం వంటిది శూన్యం కాదు కడుపు నుండి భోజనం చేస్తాడు శూన్యం వంటిది అవుతుంది అంటే నామరూప దృష్ట్యా శూన్యమే ఏం తిన్నారు ఇవాళ అంటే ఏమో ఏం తిన్నామో ఏదో తిన్నాం సంథింగ్ వీ హ్యావ్ ఈటెన్ అలా పోతుంది అంచేతనే మీరు తినేటువంటి పదార్థములకు పేర్లను మీరు మీమాంస చేయడం మానేయండి నేమ్లెస్ అడగకూడదు ఏం కూర వండారు అని అడగకూడదు అడిగితే నామరూప దృష్టి ఉన్నట్టు లెక్క మీరు అడగకుండా భోజనం చేసేస్తుంటే నామరూప దృష్టి నుంచి బయటపడిపోతారు అసలు బౌల్ సిస్టమ్ బెస్ట్ బౌల్లో వేసేయటం అయితే బౌల్లో వేసేప్పుడు వేసేవాళ్ళు నెయ్యిని పెరుగుని కలిపి వేయకూడదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి నెయ్యి మానేసేసి పెరుగు వేయటం కాదు నెయ్యి వేయాలంటే పెరుగు మానేయడం ఏదో ఒక ఐటెం డ్రాప్ చేసేయటం అలా చేయాల్సి ఉంటుంది అంతేగాని కంపాటిబుల్ కాని వాటిని వేసి కూర్చోబెట్టకూడదు స్వీటు హాటు కలిపి వేసేయచ్చు రసాలన్నీ కలిసిపోతాయి ఒక రకంగా కొంచెం స్వీట్గాను ఏదో బెల్లం ఆవకాయలాగా కొంత తీయగాను కొంత కారంగాను ఉంటుంది కాబట్టి నడిచిపోతుంది పెరుగును నెయ్యి కలిపి వేసేసారనుకోండి వాంతి వస్తుంది డేంజర్ కాబట్టి ఈ రకంగా నామరూప బుద్ధిని మీరు తిరస్కారం చేయడానికి అవకాశం ఉన్నది తర్వాత
దీని మీద ఇంకొంచెం వ్యాఖ్యానం చేస్తున్నాను నేను. అంటే ఈశ సృష్టమైన ద్వైతాన్ని నిరాకరించడం మీద కొంచెం వివరణ. మీ బుద్ధిలో నామరూపములు దేనికి ఉంటాయో అదే సత్యము అనే సంస్కారం ఉన్నంత వరకు మీకు సత్య వస్తువు అనుభవానికి రానే రాదు. అసలు ముందు మీరు సమ్ స్క్రబ్బింగ్ యూ రిక్వైర్, బుద్ధికి కొంత స్క్రబ్బింగ్ చేయాలి. ఏమిటంటే ఏది ఏది నామరూపములో అది సత్యము కాదు అనే లెవెల్కి మీరు రావాలి. అప్పుడు మాత్రమే మీరు ఆ ఈశ సృష్టమైన ద్వైతము యొక్క బంధం నుంచి బయటపడగలుగుతారు. మీరు ఎంత దృఢంగా దాన్ని తెలుసుకోవాలంటే ఎక్కడైతే పేరు రూపము నామము రూపము ఉన్నదో అది కేవలము ఒక అసత్యం మాత్రమే, ఎంటీ షెల్ అంటారు, దాంట్లో ఏమీ సారం ఉండదు. నెక్లెస్ అన్నారనుకోండి, ఓ రూపము నామము దాంట్లో సారమేమీ ఉండదు, అది ఎంటీ షెల్. అది బంగారమే దాని దాని సారము. కాబట్టి ఆ విధంగా అత్యంత దృఢమైనటువంటి అవగాహన, అభ్యాసం, నాలెడ్జ్, అనుభవ రూపమైనటువంటి జ్ఞానాన్ని వీడు కలిగి ఉండాలి. నామరూప తిరస్కారాన్ని చాలా లోతుగా వీడు చేయగలిగి ఉండాలి. అలాగే మానవీయ సంబంధాలలో కూడా ఈమె నా భార్య, వీడు నా కొడుకు అనేటువంటి ఆ నామరూప సంస్కారము చాలా గట్టి బంధహేతువు, చాలా గట్టిగా బంధిస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రేమను ఉండాలి, ప్రేమ ఉండాలి, సేవ చేయాలి, ప్రేమ ఉండాలి, సేవ చేయాలి. నామరూపాలను అవసరం, ఎందుకంటే నామరూపాల ద్వారా వీడు బంధింపబడతాడు. ఎలా బంధింపబడతాడు? సో ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, ఆధునిక కాలంలో పిల్లలు ఎలా ఉంటారో తెలిసినా వాడు ఐపాడు ఐప్యాడు పెట్టుకుని ఉంటాడు, ఏదో గూగుల్లో ఏదో చూస్తూ ఉంటాడు, లేకపోతే ఏవో యాప్ ఏవో ఉంటాయి, ఐఫోన్ ఒకటి పెట్టుకుని వాడు క్రికెట్ యాప్ పెట్టుకుని డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాడు. 16 ఏళ్ళ కుర్రాళ్ళు అలా, 10 ఏళ్ళ మనవాడు అలా ఉంటాడు. 10 ఏళ్ళు ఉంటాయి వాడి వయస్సు, వాడు ఇదేదో చేస్తూ ఉంటాడు. ఎలా నీకు దక్షిణామూర్తి స్తోత్రం చెప్తాను రారా అంటే, ఇప్పుడు దక్షిణ లేదు మూర్తి లేదు వెళ్ళవతలు. ఇప్పుడు వాడు అంది వాడి చేత ఈ శ్లోకాలన్నీ, దక్షిణామూర్తి స్తోత్రం పర్వాలేదు, వాడి చేత ఏవేవో ఈ ఏదో ఏదో ఇప్పుడు వాటి శ్లోకాలు ఏవో ఉంటాయి కదా, ఏవో శ్లోకాలు ఉంటాయి కదండి లోకంలో, సంచారంలో ఉంటాయి శ్లోకాలు, అవన్నీ వీడి చేత కంఠస్థం చేయాలని తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు ఉండదు, తాతకి అమ్మమ్మకో మా అమ్మకో ఉంటుంది. వాడి చేతి ఇప్పుడు ఈ శ్లోకాలన్నీ కంఠస్థం చేయించా, వాడు ఏ శ్లోకాలు చెప్పడు, ఈజ్ బిజీ. శ్లోకం చదవరా అంటే వై అంటాడు వాడు, ఎందుకు శ్లోకం చదవడం అంటాడు. దానికి సమాధానం వీడి దగ్గర లేదు, ఎందుకంటే వీడు 70 ఏళ్ళు బతికాడే తప్ప శ్లోకం ఎందుకు చదవాలో ఇప్పుడు వీడు ఆలోచించిన వాట కాదు. కాబట్టి వీడికి ఏమనిపిస్తుందంటే నా మనవుడు చెడిపోతున్నాడు అనిపిస్తుంది. ఏ వాడు చెడిపోతున్నాడా బాగుపడుతున్నాడా? ఏమో వీడోన్నో చిన్నప్పుడు చాలా బాగుపడుతున్నాడు అనుకున్న వాళ్ళందరూ చెడిపోతారు, లేకపోతే మీడియాకర్లుగా మిగిలి ఉంటారు. వీడు ఎందుకు పనికొస్తాడు, వీడు చదువు సంధ్య లేదన్న వాళ్ళందరూ మంచి ఉన్నత స్థానాల్లో ఉంటారు. వాళ్ళు ఏ బీకామ్ ఎక్కడో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పాస్ అయిపోయి ఫైనాన్స్ ఆఫీసర్ కింద ఉంటాడు. ఈ ఎంటెక్ పిహెచ్డి వాడికి జీతం వాడే ఇస్తాడు నిజంగా. నేను కొంచెం అసూయతో చెప్తున్నారో ఏమో నాకు తెలీదు, ఇది జీవిత సత్యం. వాడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో బీకామ్ పాస్ అవుతాడు. ఇప్పుడు ఎవడో ఒక ఆయనది డిగ్రీస్ ఫేక్ అని పెద్ద అల్లరి చేస్తున్నారు. ఇండియాలో మిలియన్స్ ఆఫ్ ఫేక్ డిగ్రీస్ ఆర్ దేర్, మిలియన్స్. మీకు బిఎల్ డిగ్రీ కావాల్సితే నాతో రండి, చికెట్పల్లి పాన్ షాప్లో మీకు ఇప్పిస్తా, మీకు బిఎల్ ఇప్పిస్తా. మణిపూర్ యూనివర్సిటీ కావాలో సిక్కిం యూనివర్సిటీ కావాలా? సిక్కిం యూనివర్సిటీ డిగ్రీ వాడిది. అలా ఉంటుంది. అమలాపురం నుంచి హైదరాబాద్ బస్సు ఒకటి బయలుదేరింది, ఈ ఆర్టీఏ ప్రైవేట్ బస్సు. ఈ ఆర్టీఏ వాళ్ళు ఈ ప్రైవేట్ బస్సులను ఆపాలనే వాళ్ళు ఏదో పెద్ద హడావిడి మొదలుపెట్టి వాళ్ళ దగ్గర నీ పర్మిట్ చూపించమన్నారు. చూపించాడు, ఆల్ ఇండియా పర్మిట్. ఏ హైదరాబాద్ వెళ్ళాలంటే ఢిల్లీ కూడా వెళ్ళిపోవచ్చు ఆ బస్సు. ఎక్కడ తీసుకున్నావురా ఈ పర్మిట్? పర్మిట్ అంటే మణిపూర్లో తీసుకున్నాడు వాడు పర్మిట్. వీడు ఏం చేస్తాడు? దండం పెట్టి అవతలకు పోయాడు.
అలాగే వీళ్ళు డిగ్రీలు సిక్కిం నుంచి మణిపూర్ నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. ఆయన సిక్కిం యూనివర్సిటీ నుంచి తెచ్చుకున్నాడు. సిక్కిం యూనివర్సిటీ ఎక్కడుందో తెలిసినా, పద్మారావు నగర్ రండి, అక్కడ ఇరానీ టీ షాప్ ఒకటి ఉందని ఎదుర్కొండగా పై అంతస్తులో చిన్న కబ్బీ హోల్ లాంటి రూమ్ ఒకటి ఉన్నది. ఆ రూమ్ బయట పెద్ద బోర్డు ఉంది, సిక్కిం యూనివర్సిటీ అని. ఆ బోర్డు కంటే చిన్నది ఉంటుంది రూము. దాంట్లో ఒక క్లర్క్ కూర్చుని ఉంటాడు, వాడికి మీరు డబ్బులు కడితే వాడు సిక్కిం యూనివర్సిటీ డిగ్రీ అరేంజ్ చేస్తాడు. ఏమనుకుంటున్నారు మీరు? ఇదంతా నేను ఎందుకు చెప్పినట్టు, నాకుండే లోకజ్ఞానాన్ని మీ ముందు ప్రకటించినట్టు అయింది తప్ప. సో ది పాయింట్ ఈజ్, మీరు మీ బుద్ధిలో నామరూపములు సత్యము అంచేతనే వేదాంతులకు కొన్ని రకముల కర్మలు వీళ్ళ చింతనకు అవి దే డోంట్ మిక్స్, దే డోంట్ జెల్. వీడు చదివి చదువుకి, వీడు చేసే సాధనకి, అక్కడ ఏదో పూజకి, దే డోంట్ జెల్. అంచేతనే నిష్కామంగా ఏదో ఒక ఈశ్వరుణ్ణి ఉదయించే సూర్యుడు, గాయత్రి మంత్రం, అలాగా సగుణమే తప్ప సాకారం పెద్ద ఎక్కువ సాకారం మీద ప్రెషర్ లేని ఒక తత్వాన్ని వీడు ఆరాధించుకుంటూ, వీడు అలా ఉంటే వీడి చదివే చదువుకు అది జల్ అవుతుంది తప్ప. యక్షాయ కుబేరాయ మంత్రం, యక్షాయ కుబేరాయ ధనధాన్య సమృద్ధిం మే దేహి దాపయ స్వాహ, దేహి దాపయ. చూడండి, నువ్వు ఇయ్యి, మిగతా వాళ్ళతో చెప్పి ఇప్పించు స్వాహ. అలాంటివి ఈ సాధనకి జల్ అవ్వవు, దే డోంట్ మిక్స్ వెల్ విత్ దిస్. తప్పని కాదు, ఈ దే డోంట్ గో టుగెదర్. పెరుగు నెయ్యి కలిపినట్టు ఉంటాయి, ఆ సందర్భంగా ఉండవు. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, మీకు చాలా దృఢమైన అండర్స్టాండింగ్ ఉండాలి. ఏమని, నామరూపములు దే ఆర్ షెల్స్ వితౌట్ ఎనీ కంటెంట్ వాట్సోఎవర్. ఇట్ ఈస్ ద రియాలిటీ. ఏమిటి సత్యతత్వము? అదేమిటది? నేమ్లెస్, షేప్లెస్, ఫార్మ్లెస్. దానికి నామము లేదు, రూపము లేదు అని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు అలా తెలుసుకుంటారో అది మీకు అనుభవానికి వచ్చేస్తుంది. ఏ విధంగా అనుభవానికి వస్తుంది? లైఫ్, లైఫ్ ఉంది కదా, మీకు లైఫ్ మీకు అనుభవానికి ఉందా లేదా? ప్రాణశక్తి మీకు అనుభవానికి ఉన్నదా లేదా? ఆ అనుభవంలో నామం ఏముంది, రూపం ఏముంది? ఏ నామరూపాలు ఉన్నాయి ప్రాణశక్తి యొక్క అనుభవంలో? ఇప్పుడు మాట్లాడుతున్నానంటే ఆ ప్రాణశక్తి వల్ల మాట్లాడుతున్నాను. ఏ శక్తితో మాట్లాడుతున్నాను అని నేను చూసుకున్నాను అనుకోండి, ఆ అనుభవంలో నామం రూపాలు ఏమి ఉన్నాయి? తర్వాత చైతన్యము, కాన్షియస్నెస్, ఈ జగత్తంతనే తెలుసుకుంటూ ఉన్నాను. ఆ చైతన్యము నామరూపాలన్నింటినీ ప్రకాశింపజేసే ఆ ఎరుక అని మీరు అనుభవానికి తెచ్చుకున్నారనుకోండి, దాంట్లో నామరూపాలే ఉంటాయి. కాబట్టి స్టిల్ ఇట్ కెన్ హ్యావ్ సమ్ గుణ, దేశబుద్ధి, కాలబుద్ధి ఇలాంటి గుణ రెస్ట్రిక్షన్స్ ఉంటే ఉండుగాక, కానీ నామరూపాలు అయితే జారిపోయాయి కదా. ఆ విధంగా అనుభవానికి వస్తుంది ఏది? నామరూపములకు అతీతమైన సత్యతత్వము మీకు ఒక ప్రాణశక్తి రూపంగా, ఒక విజ్ఞానశక్తి రూపంగా అనుభవానికి వస్తూ ఉంటుంది. తర్వాత మీరు నామరూపాలను నామరూపాలని పట్టుకున్నప్పుడు, ఆ పట్టుకున్న నామరూపాలు లౌకిక నామరూపాలు అవ్వచ్చు, ఏదో నెక్లెస్ అని, డబ్బని, లేదా వజ్రపు టొంగరం అని, ఇటువంటి లౌకికమైన నామరూపాలు అవ్వచ్చు, లేదా ఇల్లని, ప్లాట్ అని, ఇలాంటి ప్రాపర్టీస్కి సంబంధించిన నామరూపాలు అవ్వచ్చు, లేదా దేవతలు ఈ దేవతకి ఈ పూజ, ఆ దేవతకు పూజ, ఆ కోరిక ఈ కోరిక, ఈ భయము ఆ భయము అంటూ చేసేటువంటి ఆ రకమైన నామరూపాలు అవ్వచ్చు. ఇన్ బోత్ కేసెస్ నామరూప దృష్టి కేవలము మనస్సుకి అశాంతిని మాత్రమే మిగులుస్తుంది, దాంట్లో అశాంతియే ఉంటుంది.
ఇది నా ఇల్లు అనుకోగానే అశాంతి. ఇక్కడో ఇల్లుంది అక్కడో ఇల్లుందంటే వాడు అశాంతిలో బతకాల్సిందే. దెర్ ఇస్ నో ఎస్కేప్ ఫ్రమ్ దాట్. వేరాస్ ఎరుక తెలివి, ఆ తెలివిలో ఈ జగత్తంతా ప్రకాశించే తెలివి అనుభవానికి వస్తూ ఉంటుంది, ప్రాణశక్తి అనుభవానికి వస్తూ ఉంటుంది. దాంట్లో అశాంతి ఉంది, అంతా శాంతియే. కాబట్టి నామరూప తిరస్కారం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక మాట చెప్పి ఆ శ్లోకాన్ని ముగిస్తా. మీరు నామరూపములు మిథ్య అని తెలుసుకుని యు హ్యావ్ టు గివ్ అప్ నామరూప, నామరూపాలను విడిచిపెట్టేయాలి. లైక్ వాట్? ఇదిగో ఇది నెక్లెస్, నాకు నెక్లెస్ ఉంది, కంకణాలు లేవు, కంకణాలు పెట్టుకోవాలి, మధ్య వేలుకి ఉంగరం ఉంది తప్ప పక్క వేలుకి ఉంగరం లేదు అనే వేళ్ళకి మళ్ళీ నామరూపాలు. తర్జనికి ఉంగరం ఉండాలి, మధ్య వేలుకు ఉంటే చాలదు, తర్జనికి ఉండాలి అని మళ్ళీ దానికి సంస్కృత నామరూపాలు. మళ్ళీ యు గివ్ అప్ నామరూపస్, గివ్ అప్ గోల్డ్, గివ్ అప్ నామరూప. తర్వాత మెడలో రుద్రాక్ష వేసుకుంటున్నాం, అష్టముఖ వేసుకున్నాం, ఏకాదశి ముఖ వేసుకున్నాం, షోడశముఖ కోసం వెతుకుతున్నాం, దొరికితే కొనాలి. గివ్ అప్ నామరూప. రుద్రాక్ష వేసుకోవాలా, తులసి వేసుకోవాలా, స్ఫటిక, గివ్ అప్. లక్ష్మిని పూజించాలా, సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి, గివ్అప్ నామరూప. ఆ ఈశ్వరుని యొక్క మాయాశక్తి ఎందు అన్ని నామరూపములు కలిసిపోయినాయి. గివ్అప్. వస్త్రధారణ, గివ్అప్ నామరూప. ఏదో వస్త్రం, భుజం మీద ఏదో వస్త్రం వేసుకోవడం, బయటపడ్డం, శుచిగా ఉంటే చాలు, దాని నామరూపాలు అక్కర్లేదు. మ్యాచింగ్, ఎక్కడి నుంచి మ్యాచింగ్? ప్యాంటు, షర్టు, బెల్టు, టై, కళ్ళజోడు, జుట్టు, టోపీ, ఇవన్నీ మ్యాచింగు. కారు, వీడు నడిపే కారు, ఎన్ని మ్యాచింగ్లు, ఈ మ్యాచింగ్ ఏం పిచ్చే ఉన్నానా? గివ్అప్ నామరూప. భోజనం దగ్గర గివ్అప్ నామరూప. ఇంకా అసలు నిజానికి పల్లెల్లో భోజనం మానేసి బౌల్లో భోజనం చేసేస్తూ ఉండడం, బౌల్లో వేసేయకుండా వేసే, మీరు ఏం వేస్తారో వేసేయండి, నేను కళ్ళు పూసుకుంటా, మీరు వేసేయండి. బౌల్ సగం సగం ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు, లేకపోతే వేస్ట్ అవుతుంది. కావలిస్తే నేను తర్వాత చెప్తాను, మీరు వేసేవన్నీ వేసేయండి, ఒకేసారి వేసేయండి, ఇంకా రెండోసారి వద్దు, సగం బౌల్లో వేసేయండి. వేసేసిన తర్వాత తెరిచేసి కలిపేసుకుని తినేసి లేచకపోవడం, ముందే చెప్పడం కొంచెం కారమును ఉప్పు తక్కువ పెట్టండి. ఉప్పు ఎక్కువ వేసేస్తే తినలేమండి బాబు, ఉప్పు తగ్గించాలి. కారం కూడా ఉప్పు, కారం తగ్గిస్తే ఉప్పు తగ్గుతుంది, కారం పెంచితే ఉప్పు పెరుగుతుంది, చింతపండు పెడితే ఇవన్నీ పెరుగుతాయి. కాబట్టి ముందే చెప్పుకోవాలి ఇటువంటివన్నీ, లేకపోతే అది తినలేకపోతాం. కాబట్టి ముందే వ్యవస్థ చేసేసుకుని బౌల్లో కలిపేసుకుని తినేయడం, టక 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 తినే, 10 నిమిషాల్లో తినేసి లేచక్కడం. నామరూప, యుగ్యవప్ నామరూప. అలాగా లౌకిక జీవనంలో ఈశ్వరారాధన సందర్భంలో కూడా నామరూపాలని ప్రక్కన పెట్టి అలా ఉన్నాయి, మరి పూజలో అలా ఉన్నాయి. యాదృశోసి మహాదేవ తాదృశాయ నమో నమః. నీవు ఎటువంటి వాడువో అటువంటి వాడవు, నీకు నమస్కారము అంటూ ఇలాగే శ్లోకాలు. నామరూప బుద్ధిని మీరు లౌకిక జీవనంలో, అధ్యాత్మ జీవనంలో మీరు ప్రక్కన పెట్టండి, తిరస్కారం చేయండి. అప్పుడు ఏమవుతుందో తెలిసిన, సత్యతత్వాన్ని మీరు వెతికి పట్టుకోనక్కర్లేదు, అది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మిమ్మల్ని తనలో కలిపేసుకుంటుంది. మీరు ఆ సత్య వస్తువులో విలీనమైపోతారు. ఎందుకంటే నామరూపములు ఏ సందర్భంలోనైనా సరే దే ఆర్ నథింగ్ బట్ ద ప్లే ఆఫ్ ది మైండ్, అవి మనస్సు యొక్క విలాసాలు తప్ప మరొకటి కాదు. ఈ విధంగా ఈశ్వరద్వైతాన్ని మనము సెటిల్ చేసుకోవచ్చు. అనివృత్తే పీష సృష్టే ద్వైతే తస్య మృషాత్మతాం బుద్ధ్వా బ్రహ్మాద్వయం బోద్ధుం శక్యం వస్త్వైక్యవాదినః.
అక్కడికి ఈశ్వర సృష్ట సృష్టి పూర్తయింది. ఇంకా జీవ సృష్టి దగ్గరకు వచ్చాం. జీ కొంతవరకు ఈశ్వర సృష్టిలో జీవ సృష్టి కవర్ అవుతుంది. అయినా కూడా సెపరేట్గా పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఆ పరిస్థితి స్పష్టంగా తెలుస్తుంది, మనం కేర్ఫుల్గా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాం. జీవద్వైతం తు శాస్త్రీయం అశాస్త్రీయమితి ద్విధా ఉపాదీత శాస్త్రీయం ఆతత్వస్యావబోధనాత్. ఆతత్వస్యావబోధనాత్ అంటే ఆ తత్వము తెలియట అని కాదండోయ్, అర్థమైందా? ఆ తత్వం తెలియడం అని కాదు. ఈ ఆ తెలుగు ఆ కాదు, ఇది ఇది సంస్కృతం ఆ ఇది. ఓకే, తెలుగు ఆకి సంస్కృతం ఆకి చాలా తేడా ఉంది. ఒక ఆయన ఆ తత్వమును ఆ తత్వస్య అవబోధనాత్ అంటే ఆ తత్వము తెలిసి నో ఇట్ ఈస్ నాట్ దట్. ఓకే, అంటే మరి సంస్కృతం చదువుకోకుండా శాస్త్రాలు పాఠాలు చెప్తే ఇలాగే ఉంటుంది. సంస్కృతం దీంట్లో వచ్చిన బాధ ఏంటంటే ఈయన సంస్కృతం చదువుకోలేదు అని తెలిసిపోతూ ఉంటుంది. ఎవరికి అక్కడ 1000 మంది ఉంటారు, వాళ్ళకి తెలీదు. ఎవడో ఒకడు ఉంటాడు, వాడు ముక్కు మీద వేలేసుకుని సరే ఊరుకో, వాడేం మాట్లాడ్డావు తెలిసిపోతుంది అంతే. ది క్యా ది ది ఏదో అంటారు, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్, ది క్యాట్ ఈజ్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అన్నాడు. అరే ఈయన వేషం బాగానే ఉంది కానీ సంస్కృతం రాదురా ఈయనకి అని తెలిసిపోతుంది. సంస్కృతం రాదంటే అర్థం ఏంటో తెలుసునండి, ఇంకేం చెప్పమంటారు? సంస్కృతం రాదంటే పాఠం వినడానికి పనికొస్తాడు కానీ చెప్పడానికి ఎలా పనికొస్తాడు? పూజ్య స్వామీజీ అడ్వైజ్ ఏమిటంటే, చూడు నీకు సంస్కృతం రాలేదనే బెంగ అక్కర్లేదు, సంస్కృతం వచ్చిన వాడి దగ్గర మాత్రం చదువుకో అని ఆయన ప్రిన్సిపల్. అది నీకు సంస్కృతి ఇప్పుడు నీకు సంస్కృతం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? అది ఓ 10 ఏళ్ళైనా దాంతో కుస్తీ పట్టకపోతే పోలి, 10 ఏళ్ళు కాకపోతే 4 ఏళ్ళైనా కొంత శబ్దాలు ధాతువులు వల్లించి వ్యాకరణం అది కుస్తీ పడితే వస్తుంది. ఇప్పుడు మాకు రాదండి మంచి చదువు. ఓకే, డోంట్ వరీ, ఆల్ రైట్, యూ కెన్ స్టిల్ మేక్ ఇట్ అయినంటారు అలాగా. బట్ నువ్వు ఎవరి దగ్గర చదువుకుంటున్నావో వాడికి సంస్కృతం వచ్చి ఉండాలి అని ఆయన కండిషన్. వెరీ ట్రూ. అంతా కలిపి చెప్దాం, జీవద్వైతం తు శాస్త్రీయమశాస్త్రీయమితి ద్విధా ఉపాదీత శాస్త్రీయమాతత్వస్యావబోధనాత్ జీవద్వైతం తు శాస్త్రీయం అశాస్త్రీయం ఇతి ద్విధా ఉపాదీత శాస్త్రీయం. ఆ ఆ ఆ వేరే పదం. తత్వస్య తత్వస్య అవబోధనాత్ జీవద్వైతం తు ఈశ్వరద్వైతమునకు భిన్నముగా జీవద్వైతం జీవద్వైతము శాస్త్రీయం శాస్త్రీయము అశాస్త్రీయం అశాస్త్రీయము ఇతి అని ద్విధా రెండు రకములు. ఈశ్వరద్వైతం సంగతి చూశాంగా, అలా పక్కన పెట్టండి. ఇంకా జీవద్వైతం, జీవద్వైతం అంటే జీవ సృష్టి అని అర్థం. సృష్టి అంటే ద్వైతమే, ద్వైతం అంటే సృష్టి అంటే ద్వైతమే. సృష్టి లేకపోతే ఇంకా ద్వైతం ఎక్కడి నుంచి వస్తుంది? మట్టి అన్నారనుకోండి అంతా ఏకత్వమే. ఏవో చేశాడు అంటే ఇంకా ద్వైతమే, కుండలు బాణలు పిడతలు ఇత్యాది వస్తువు. ఈ జీవ సృష్టి ఉన్నది చూసారా, ఇది రెండు రకాలు. ఎలాగా? శాస్త్రీయము అశాస్త్రీయం. దీనికి అర్థం ఎలా చెప్తారంటే, శాస్త్ర శబ్దానికి వేదం అని అర్థం చెప్పి, వేదము చేత అనుగ్రహింపబడినది, వేదము తిరస్కరించినది అని ఒక అర్థం చెప్పచ్చు. అలా చెప్పచ్చు, కానీ ఇప్పుడు వేదం అంటే దట్ ఈస్ నాట్ ది పాయింట్ హియర్. శాస్త్రము శాస్త్రం అని చెప్పండి, వేదాంత శాస్త్రము ఏ జీవద్వైతాన్ని మీకు అనుజ్ఞ ఇచ్చిందో అది శాస్త్రీయము. శాస్త్రము ఏ ద్వైతాన్ని త్రోసిపుచ్చినదో అదే అశాస్త్రీయము.
ఓకే, మనం ఏది మనం స్వీకరించాలి అన్నది తెలుస్తూనే ఉందిగా. శాస్త్రీయమైన జీవ సృష్టిని మనం స్వీకరించవచ్చును అని తెలిసిపోతుంది. అయితే ఒక ప్రశ్న, శాస్త్రము అభ్యనుజ్ఞ ఇచ్చిన జీవ సృష్టి అంటే అసలు శాస్త్రం ఎందుకు అభ్యనుజ్ఞ ఇచ్చింది అంటే, మనం కూడా మన యొక్క నిశితమైన బుద్ధితో అర్థం చేసుకుని ఏ జీవ సృష్టి యోగ్యమో ఆవశ్యకమో తెలుసుకుని దాన్ని పట్టుకోవాలి, అదే శాస్త్రీయం అవుతుంది. చూడండి, శాస్త్రం చెప్పింది కాబట్టి నేను చేస్తున్నాను అనేది ఆరంభంలో బాగానే ఉంటుంది, విచ్ ఇస్ ఫైన్. మీరు ఏ స్టేజ్కి రావాలి? శాస్త్రం చెప్పింది కాబట్టి చేస్తున్నాను, దాని తర్వాత స్టేజ్ ఏమిటి? ఇది రైట్ థింగ్ కనుక చేస్తున్నాను. ఆ స్టేజ్కి రావాలా అక్కర్లేదా? ఇప్పుడు దానం చేస్తున్నాడు, ఎందుకు దానం చేస్తున్నావురా అంటే, అలా వేద అలా దాన ప్రకరణంలో ఆయన ఎవడో స్మృతిగారుడు చెప్పాడు కాబట్టి చేస్తున్నాను. కుడివైపు తిరిగి ఉత్తరం వైపు తిరిగి ఆచమనం చేయి, ఆచమనం చేయి, సంకల్పం చెప్పు, అక్షతలు విడిచిపెట్టు, తుభ్యమహం సంప్రదదే నమమా వాడి చేతిలో విడిచిపెట్టు, తర్వాత వాడికి ఇయ్యి, తర్వాత ఇలా చెప్పు అలా చెప్పు దండం పెట్టు, ఇది ఒక అలా చేస్తారు. ఏమిటండి ఇలా చేస్తున్నారు ఇదంతా? ఇప్పుడు ఆవు ఇవ్వాలనుకోండి, గోవు ఇవ్వాలని, ఇదంతా ఎందుకండి? ఓ గోవు ఒకటి తప్పించి ఆ రైతుకి చెప్పి రైతు తీసుకెళ్ళి వాళ్ళు ఇంట్లో కట్టేసినారా అంటే అయిపోయిందిగా, అది గోదానం అవలేదా? ఇదంతా ఎందుకు ఈ తతంగం అంతా? ఈ తతంగంలో సమస్య ఏమిటంటే, ఈయన గోదానం చేసినట్టు ఊరంతా పబ్లిసిటీ అవుతుంది, నేను కర్తను అనే కర్తృత్వము భోక్తృత్వము దృఢమవుతాయి. ఆ గోదానం తీసుకుంటున్న ఆయన ఒక 10 నిమిషాల సేపు కించపడుతో హీనబుద్ధితో అక్కడ నిలబడి ఉంటాడు. ఎందుకంటే తీసుకోవడం సందర్భం, తీసుకోవడానికి అంగీకరించి అక్కడికి వచ్చాడు, తీసుకునే సందర్భం కాబట్టి తీసుకోవాలి. కానీ ఎప్పటికీ కూడా ఇవ్వడం కంటే తీసుకోవడం తక్కువ మాటేగా, తీసుకోవడంలో చెయ్యి కింద ఉంటుంది, ఇచ్చేవాడి చెయ్యి పైన ఉంటుంది. కాబట్టి తీసుకోవడం అన్నది తక్కువ మాటే కదా. ఇప్పుడు ముక్కు ముఖం తెలియని వాడి దగ్గర ఏదో ఆవనో ఏదో తీసుకుంటే అది కొంచెం అలలేదన్నా, వాళ్ళు దానికి అలవాటు డీసెన్సిటైజ్ అయిపోయి ఉంటారు. కానీ సెన్సిబుల్గా ఉన్నవాడికి ఏమనిపిస్తుంది? ఒక్కపిసరు బిడియం ఉంటుంది, బిడియం. ఎప్పుడు కూడా ఎదరవాళ్ళకి ఇచ్చేప్పుడు మీరు ఎలా ఇవ్వాల్సి ఉంటుందంటే ఈ ఆస్పెక్ట్ను కూడా కన్సిడరేషన్లోకి తీసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. వాడి బిడియో ఫోటోగ్రాఫర్లనే అందరినీ పిలిచి, బంధువులందరినీ పిలిచి వాళ్ళందరి ముందు అతన్ని నిలబెట్టి ఇచ్చారనుకోండి, పాపం సిగ్గుపడతాడు. అలా చేయకూడదు, రహస్యంగా తీసుకెళ్ళి ఇచ్చే, ఎందుకని తతంగం ఎందుకు అక్కడ పెట్టారు? శాస్త్రంలో చెప్పారు, శాస్త్రంలో ఎందుకు చెప్పారు? గోదానం చేయమని ఎందుకు చెప్పారంటే దానం మంచిదని చెప్పారు. కాబట్టి అలా తతంగమే పెట్టక్కర్లా, కామ్గా తీసుకెళ్ళి అక్కడ కట్టేసి రావడమే. కాబట్టి ఈ కాదండి, శాస్త్రంలో చెప్పారండి అందుకోసం చేస్తున్నానండి అంటే సరే చేయి మరి. అట్లా శాస్త్రంలో చెప్పారు ఎందుకు చెప్పారంటే ఆ టెక్నికల్ డీటెయిల్స్ని మీరు అడ్హర్ అవ్వాలనే అభిప్రాయం కాదు, దాని స్పిరిట్ తెలుసుకోవాలి. కాబట్టి శాస్త్రీయమైన ద్వైతమును మీరు స్వీకరించాలి అంటే అభిప్రాయం, దాంట్లో ఉండే స్పిరిట్ని అర్థం చేసుకుని ఆ శాస్త్రీయ ద్వైతాన్ని మీరు తీసుకోమనే తప్ప, శాస్త్రంలో చెప్పారు మేం చేస్తున్నాము అంటూ అలాగా శాస్త్ర కింకరులు వలె, శాస్త్ర కింకరులు అంటారు. కింకరుడు అంటే ఏమిటి? వాడు చెప్పాడు వీడు చేశాడు అంతే, శాస్త్రం చెప్పింది మేం చేశాం, కుడివైపు తిరిగి దండం పెట్టమన్నారు కుడివైపు తిరిగి దండం పెట్టాము, కూర్చుని ఆచమనం చేయమన్నారు కూర్చుని ఆచమనం చేశాం, నిలబడి దండం పెట్టమన్నారు నిలబడి దండం పెట్టాం అంతే తప్ప, ముక్కు పట్టుకోమన్నారు ముక్కు పట్టుకున్నాం, చెవి పట్టుకోమంటే చెవి పట్టుకున్నాం, మాకేం అభ్యంతరం లేదు, ఏది పట్టుకున్నా ఒకటే. ఆ లెవెల్లో ఉండకూడదు. కాబట్టి శాస్త్రీయం అంటే మహర్షులు చెప్పినది బాగా ఒక గొప్ప వివేక విజ్ఞానంతో చెప్పిన మాట, దాన్ని మనం చక్కగా అర్థం చేసుకుని మనం దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి. శాస్త్రీయ ద్వైతము, అశాస్త్రీయ ద్వైతాన్ని కూడా అర్థం చేసుకుని, శాస్త్రం వద్దన్నది కాబట్టి నేను మానేస్తున్నాను అని కాకుండా, శాస్త్రం ఉల్లిపాయ తినద్దంది కాబట్టి నేను ఉల్లిపాయ తినటం లేదు అంటే, అలాంటి వాడు ఎలా ఉంటాడో తెలుసిన, వాడు బతుకున్నంతకాలం
ఏదో మిస్ అయిపోతున్నాం అనే ఫీలింగ్లో ఉండిపోతాడు. ఏదో మిస్ అయిపోతున్నాం, ఏదో వీళ్ళందరూ ఉల్లిపాయ పకోడీలు తినేస్తున్నారు, మనకేమో ఈ నియమం వచ్చేసి మన ప్రారంభం ఇలా అయిపోయింది. పోనీలే స్వర్గంలో మనకి ఏమైనా భోగాలు వస్తే వీళ్ళందరూ నరకానికి పోతారు, ఉల్లిపాయ పకోడీలు తింటున్నారు కాబట్టి. మనం స్వర్గానికి ఉల్లిపాయ పకోడీలు తింటం లేదు కాబట్టి మనకి స్వర్గపు ద్వారాలు తెరుచుకుంటాయి, అక్కడ మనం భోగాలు అనుభవిస్తామని వీడు తనకి తాను నచ్చజెప్పుకుని సంతోషపడ్డమే కానీ ప్రస్తుతానికి మిస్ అయిపోతున్నాడు అంతే. అలా మిస్ అయిపోతూ ఉంటారు, సంసారం అంటే ఇలాగే ఉంటుంది, అలా మిస్ అయిపోతూ ఉంటారు. అలా అక్కర్లేదు. ఉల్లిపాయ ఎందుకు తినద్దన్నారు, అసలు ఎవరు వద్దన్నారు ఉల్లిపాయ తినద్దని, ఎవరు చెప్పారు? నా కలంజం భక్షయేత్. కలంజం అంటే ఉల్లిపాయ కానే కాదు, కలంజం అంటే ఉల్లిపాయ కాదు, కలంజం అంటే విషదిగ్ధమైన బాణముచే చంపబడిన పశువు యొక్క మాంసము అని అర్థం. అది మనం అలాగ తినం, అది వాళ్ళు తినరు. ఎందుకంటే విషం పూసిన కత్తితో చంపిన పశువు మాంసాన్ని వాళ్ళు మాత్రం తింటారా? వాళ్ళు తినరు. వాళ్ళు శుభ్రమైన కత్తితో కోసి తింటారు తప్ప విషం పూసిన కత్తితో వాళ్ళు తినరు. ఇవన్నీ ఇలాగే ఉంటాయి. దాంట్లో దిగనంత వరకు, ప్రశ్న వెయ్యనంత వరకు చాలా గంభీరంగా ఉంటుంది. ప్రశ్న వెయ్యడం ప్రారంభిస్తే అంతా కూడా పేలపిండిలాగా తేలిపోతుంది, ఏం మిగలదు, అక్కడ సారమేం మిగలదు. ఉల్లిపాయ తినద్దని ఎవళ్ళు చెప్పారు అసలు? ఎక్కడ చెప్పారు? మనుస్మృతికారుడు చెప్పాడా, పరాశర స్మృతి? ఎవరు చెప్పాడు ఉల్లిపాయ తినకూడదని? కాదు, శిష్టాచారము. శిష్టాచారం అంటే అర్థం ఏంటి? గతానుగతికో లోకహ అని అర్థం. వాళ్ళని వాడు ఏం ఆలోచి, ఇప్పుడు మా తల్లిదండ్రులు అలా చేశారు కాబట్టి మేము ఇలా చేస్తున్నాం. మీకు చెప్పే కదా, బుట్టలో పిల్లి వేయడం లాంటి శిష్టాచారం అంటే బుట్టలో పియ్యలు వేయడం. కాబట్టి ఉల్లిపాయ తినకూడదు అని ఎందుకు వచ్చింది? వై అంటే దానివల్ల ఏదైనా దోషం ఉందేమో చూసుకోవాలి. దోషం ఉన్నట్లయితే మానేయాలి. నిజానికి ఉల్లిపాయ తినకూడదు సరే అలాంటి పెట్టండి, నెయ్యి కూడా మోతాదు మించి తినరాదు. నెయ్యి కాదండి, ఆవు నెయ్యి మాటే. ఆవు నెయ్యి గురించే నేను చెప్తున్నా. ఆవు నెయ్యి అని చెప్పేసేసి అలా పెట్టేసుకుని అలా వేసేసుకుని తినేస్తూ ఉంటే అది దానివల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ పెరిగిపోతాయి. మనందరికీ కూడా, ఇండియన్స్ అందరికీ కూడా ఈ ట్రైగ్లిసరైడ్స్ సమస్య ఉంటుంది, సైంటిఫిక్గా తెలుసుకోవాలి. ఉల్లిపాయ తింటే ట్రైగ్లిసరైడ్స్ ఏమైనా పెరుగుతాయా? ఎస్ అంటే తినకూడదు, లేకపోతే తినచ్చు. మీకు ఎవరికైనా ఏదైనా శంక ఉంటే నేను అది సెటిల్ చేసి వారా సార్ ఇవాళ. ఇంకొక మాట నాకు ఎవరో వాహత్తులు చెప్పారు, పచ్చి ఉల్లిపాయ తినొచ్చాయా అని చెప్పారు. ఉడికించింది తినద్దు కానీ పచ్చి ఉల్లిపాయ తినొచ్చు అని చెప్పారు. ఇది ఒక పక్షం. న్యూట్రిషనల్గా చూసుకోవాలి మనం. అసలు జగన్నాథ పండితరాయలు రసగంగాధరంలో ఏమని చెప్పాడంటే, అదేదో దోషవాలి కాదు, ఉల్లిపాయ తింటే వాసన వేస్తుంది కాబట్టి వద్దని ఆయన చెప్పాడు. కాబట్టి ఇలాంటివి చాలా అభిప్రాయాలు ఉన్నాయి దానికి. కాబట్టి శాస్త్రం వద్దంది కాబట్టి మానేయడం కాదు, శాస్త్రం వద్దన్నది తెలుసుకోవాలి. ఎందుకు వద్దన్నది అది కూడా తెలుసుకుని, కరెక్ట్గా చెప్పింది శాస్త్రం అని అర్థం చేసుకుని అప్పుడు మానేయాలి. అలా ఈ మాట అంతా ఎందుకు చెప్పానంటే, శాస్త్రీయము అశాస్త్రీయము అనే పదములను సరైన స్పిరిట్లో తెలుసుకోవాలి తప్ప కింకరుల వలె ఉండండి మీరు అనే అభిప్రాయం మాత్రం కూడదు. శాస్త్రీయం, శాస్త్రీయమైన ద్వైతమును ఉపాదీత స్వీకరించవలెను, లేకపోతే అభ్యసించవలెను. ఎంతవరకు చెప్పండి, ఎంతవరకు? అంతవరకు. ఇప్పుడు మీకు అంటే బాగా తెలియడం కోసం చెప్తున్నా, అవ్యయం. అంతవరకు, అంతవరకు అనగా ఎంతవరకు అంటే ఇంక ఈ పైన ఆ తత్వం అనే మాట అనరు కదా, ఓకే, అందుకోసం అలా చెప్తున్నా. తత్వస్య అవబోధనాత్,
ఆత్మతత్వము అనుభవానికి వచ్చేటంత వరకు. మరి వరకు అని తెలుగులో ఉంటే పంచమి ఉంటుంది సంస్కృతంలో. ఆయన పంచమిని విధించాడు. ఆయన ఆంగ్కి పంచమి విభక్తిని పాణిని మహర్షి విధించారు. ఇది ఉంటే ఆంగ్ ఉంటే పంచమి వస్తుంది అని. అందుకోసం మీకు పంచమి కనబడుతుంది. ఓకే, కాబట్టి జీవసృష్టమైన ద్వైతము, అదే దాని పేరే జీవసృష్టి. రెండు విధాలుగా ఉన్నది, శాస్త్రీయము అశాస్త్రీయము. మీరు తెలుసుకోండి, రెండింటిని కూడా బాగా తెలుసుకుని శాస్త్రీయాన్ని అట్టిపెట్టుకోండి, అశాస్త్రీయాన్ని వెంటనే విడిచిపెట్టండి. ఈ శాస్త్రీయం మాత్రం ఇది కూడా ద్వైతమే కదా, దీన్ని ఎంతవరకు అట్టిపెట్టుకోవాలి అంటే మందులు వేసుకోవడం దేనికి, మందులు మానేయడానికి. అంతే కదా, మందు వేసుకోవడం దేనికి, మందు మానేయడానికి. ఎంతవరకు మందు వేసుకోవాలి, ఆ మందు మానేసి స్థితి వచ్చేటంత వరకు మందు వేసుకోవాలి. అంతే, అర్థమైందండి. అలాగే శాస్త్రీయమైన ద్వైతాన్ని మాత్రం ఎంతకాలం పెట్టుకోవాలి మేము, ఆత్మతత్వము అనుభవానికి వచ్చేటంత వరకు పెట్టుకో, తర్వాత అదే జారిపోతుంది, అదే పోతుంది, దాన్ని మనం పరిగెట్టుకుని పోగొట్టక్కర్లా, అదే పోతుంది. అశాస్త్రీయమైన ద్వైతాన్ని మాత్రం ప్రయత్నపూర్వకంగా దూరము చేసుకోవాలి, అదే సాధన. సాధన అంటే అశాస్త్రీయమైన ద్వైతాన్ని తిరస్కరించడం పేరే సాధన. జీవద్వైతంతు శాస్త్రీయం అశాస్త్రీయమితి ద్విధా ఉపాదీత శాస్త్రీయం ఆతత్వస్యావబోధనాత్. మిగిలినది రేపు తర్వాతి క్లాసులో, శుక్రవారం క్లాసులో చెప్తాను. ఇప్పుడు ఒక ప్రశ్నని సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను.